అందుకే సత్పురుష సహవాసాన్ని వదిలిపెట్టవద్దు. మూడు ఇవ్వడానికి ముగ్గురు ఉంటారు, గంగాతాపం, గంగాపాపం, శశీతాపం, దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. పాపం పోవాలంటే గంగానదికి వెళ్ళి స్నానం చేస్తారు, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూస్తే చంద్రుని యొక్క కాంతి పడుతుంటే తాపం పోతుంది, హాయిగా అనిపిస్తుంది. దీనత్వం పోవాలంటే కల్పవృక్షాన్ని ప్రార్థన చేస్తే కల్పవృక్షం అనుగ్రహిస్తుంది. కానీ పాపాన్ని తాపాన్ని దైన్యాన్ని మూడింటిని కూడా ఏది తీసేస్తుంది అంటే సత్పురుషుడి యొక్క సహవాసము వలన వృద్ధిలోకి వస్తాం. అందుకే సత్పురుష సహవాసము అన్నిటికన్నా చాలా గొప్పది సుమా. ఏదైనా వదులుకో, అది మాత్రం వదలకో. అది ఒక్కటి ఉంటే నువ్వు కొన్ని లక్షల జన్మలలో సాధన చేసి పొందవలసిన దాన్ని చాలా తేలిగ్గా ఈ జన్మలో పొందగలవు. అడ్డదారి ఏది అంటే సత్పురుషులతో సహవాసమే, అది నిన్ను మార్చి తీరుతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా ఒక సత్పురుషుడితో సహవాసం ఉండి తీరాలి జీవితం.